హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్, ఇలాంటి బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కుట్టి తిరిగేయడమే అనమాట. నెక్ అంటే మెడపట్టి సపరేట్గా కుట్టడం లేదనమాట. కుట్టి ఉల్టా కుట్టి సీదాకి తిప్పి ఇలా లేస్ డిజైన్ వేస్తున్నాను కాబట్టి అలా కుడుతున్నాను. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అయింది కదా, మధ్యాహ్నం 3:40 అయింది. నేను కుట్టడానికి స్టార్ట్ చేసే లోపే 3:30 అయితే అవుతుందన్నమాట, 3:45 అయితే అవుతుంది. నేను ఈ బ్లౌజ్ని ఎంతసేపటికి కంప్లీట్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఈ మాత్రం స్టిచ్చింగ్కి ఎంత టైం తీసుకుంటుంది, అలాగే మధ్యలో ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు టైం వేస్ట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారన్నమాట. మధ్యలో ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు 2 సార్లు అయితే కస్టమర్స్ వచ్చారనమాట. అంటే ఫాల్స్లు లైనింగ్ కోసం ఒకరు, బ్లౌజులు ఇవ్వడానికి ఒకరు. ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అయితే అయ్యిందనమాట, 5 నిమిషాల కంటే ఎక్కువే అయ్యింది. ఆ టైంని కూడా కలిపి మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఈ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఎంత టైం అయిందో మీకు చూపిస్తాను లాస్ట్లో. ఈ మాత్రం బ్లౌజ్ స్టిచ్చింగ్కి మనము 1-10 మినిట్స్ బ్లౌజ్ కటింగ్ అండి. తర్వాత స్టిచ్చింగ్కి వచ్చేసి నేను ఒక అంటే జాయింట్స్ ఎక్కువగా ఉంటే కనుక టైం ఎక్కువ తీసుకుంటుంది, జాయింట్స్ తక్కువగా ఉంటే కనుక తక్కువ తీసుకుంటుంది అనమాట. అలాగే ఓవర్లాక్ మిషన్ తెచ్చినప్పటి నుంచి నేను క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా మార్చేసాను. ఈజీగా అయిపోతుంది అనేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తాను, లేదంటే కనుక కుట్టి తిరగేసి ఇలా అంటే ఇన్విజిబుల్ క్రాస్ పట్టి కుట్టేదాన్ని అనమాట, ఖర్చులు బయటకు కనబడకుండా. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నాకు ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి ఓవర్లాక్ చేసేస్తాను, పోగులు బయటికి రావు. చాలా బాగుంటుంది అన్నమాట ఫినిషింగ్ కూడా. అందుకని కొంచెం టైం తక్కువ టైంలోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది ఒడిబిఎం బ్లౌజ్ అనమాట. నాకు హెల్త్ కూడా బాగలేదు, అయినా సరే స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది. ఒడిబిఎం బ్లౌజ్ కదా, వేరే ఏదైనా అయితే నిలిపేయచ్చు అనమాట. ఇలాంటి బ్లౌజెస్ ఆపుకోవడానికైతే లేదు, టైం అంటే వాళ్ళకు ఒడిబిఎం టైం అవుతుంది కదా, అందుకని స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ చేసి ఇవ్వాల్సిందే. నాకు హెల్త్ కూడా 3 డేస్ నుంచి బాగలేదు, అయినా తప్పదు కదా తీసుకున్నందుకు స్టిచ్చింగ్ చేసియాల్సిందే. తీసుకున్నప్పుడు బాగున్నాను అనమాట, బ్లౌజ్ తీసుకున్నప్పుడు అయితే హెల్త్ బాగానే ఉంది. తీసుకున్న తర్వాత ఒక 2 డేస్కి నాకు ఇలా హెల్త్ బాగలేకుండా అయిపోయింది, తప్పదు. ఇక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీరు నార్మల్గా ఎంతసేపు మీరైతే ఎంతసేపట్లో స్టిచ్చింగ్ చేయగలరో కామెంట్ కూడా చేయండి. నేనైతే ఒక్కొక్క బ్లౌజ్ స్టిచ్చింగ్కి 40 నుంచి 50 నిమిషాల వరకు టైం తీసుకుంటానండి. కొంచెం స్లోగానే స్టిచ్చింగ్ చేస్తాను నేను. ఒక్కోసారి కాటన్ బ్లౌజులు ఇలాంటివి అయితే లైనింగ్ బ్లౌజులే 40 మినిట్స్ కంప్లీట్గా పడుతుంది. ఇంకా థ్రెడ్ పైపింగు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక 1 అవర్ కూడా తీసుకుంటాను టైము. ఉన్నదే చెప్తానండి నేను, అంత సోది అబద్ధం అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ టైం కూడా అంటే స్టార్టింగ్ టైం కూడా చూపించాను కదా, కంప్లీట్ అయిన తర్వాత కూడా టైం చూపిస్తాను చివరిలో. చూడండి, స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో మీకు ఐడియా ఉండడానికి నేను ఇలా చెప్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చాలామంది నన్ను అడిగారు అనమాట, ఎంతసేపు తీసుకుంటారు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్కి అని. ఇంతసేపు అని ఏం లేదండి, ఒక బ్లౌజ్ స్మూత్ క్లాత్ వస్తే కనుక చాలా లేట్ అవుతుంది, ఇలాంటి రఫ్గా ఉండేవి అయితే తొందరగా అయిపోతాయి అన్నమాట. ఇది రఫ్గా ఉంది క్లాత్, ఒకటి చాలా స్మూత్గా అంటే ఇప్పుడు పూనం శారీస్, జార్జెట్ శారీస్ ఇలాంటివి, అలాంటి శారీస్లో బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయాలంటే 10-15 మినిట్స్ టైం ఎక్కువగానే తీసుకుంటుందండి. అదిగాక కొంచెం ఎక్కువ జాయింట్లు పడింది అనుకోండి, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంత టైం అని చెప్పలేమన్నమాట, రోజుకి ఇన్నే కుట్టాలని కూడా చెప్పలేము కుడతామని. అలాంటి ఫీల్డ్ అన్నమాట ఇది, ఇంతే పని చేయగలము అని ఎవరు కూడా చెప్పలేరు. ఒక్కో రోజు మనము
నాలుగు బ్లౌజులు కుడతామనుకుంటే ఆరు బ్లౌజులు కుట్టచ్చు, ఒక్కో రోజు ఆరు కుడతామనుకుంటే నాలుగే కుట్టచ్చు. అది ఇందులో మనం చేయాల్సింది ఏం లేదన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ చూసుకోవాలి. చూడండి, చెయ్యి కత్తెర పట్టుకోవడానికి కూడా రాదనమాట, చాలా అసలు వేళ్ళు వంగవు. ఇంకా పొద్దునైతే ఇంకా ఎక్కువ వాపు ఉండింది చెయ్యి అయితే. చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ ఒక సూది గుచ్చారు, చూడండి ఇక్కడ, ఇక్కడ ఒక సూది మొన్న గుచ్చారనమాట, తీసేశారు నిన్న. ఇది వచ్చేసి చూడండి, ఈరోజే ఉదయం తీసేశారనమాట. ఇంకా దానికి ఉన్న అంటు కూడా, అంటే ఈ ప్లాస్టర్ కూడా పోలేదనమాట, అది సరిగ్గా పోవట్లేదు కడిగినా కూడా. ఇక్కడ వచ్చేసి బ్లడ్ టెస్ట్ కోసం అని తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత గ్రీన్గా అయిందో, ఇక్కడ కూడా సూది పెట్టారనమాట. అది కరెక్ట్గా వెళ్ళలేదనేసి చాలా చేయి వాపు వచ్చింటే తీసేశారు. ఇన్ని చోట్ల చేతులనైతే గుచ్చి గుచ్చి పెట్టారు నర్సులు. కొంచెం హెల్త్ బాగలేదు అంటే అడ్మిట్ అయ్యానన్నమాట హాస్పిటల్లో. ఇదండి జరిగింది. ఇంకా సో అది ఎందుకులేండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంతసేపు పడుతుందో చూసేయండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్ సరి చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటాయి కదా మనం కుట్టిన తర్వాత, ఆ కుట్టిన తర్వాత హెచ్చు తగ్గుల్ని సరి చేసుకోవాలి. అలాగే షేప్ తీసుకోవాలి, ఫ్రంట్ షేప్. ఇది లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వస్తుంది, ఇది వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్. ఇక్కడ షేప్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్చింగ్ చేయడానికి ఈ మాత్రం టైం సరిపోతుందండి. ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఇవన్నీ స్టిచ్చింగ్ చేయాల్సిందే కదా. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వెనక ముందు స్టిచ్చింగ్ చేయగలరు. అంతేగాని రోజుకి 20 జాకెట్లు కుడతాము, 30 జాకెట్లు కుడతాము అని చెప్తే ఎవరు నమ్మకండి. అలా కుడతారు అంటే వాళ్ళకు హెల్పింగ్ వచ్చేసి ఒకరు ఇద్దరు ఉంటారనమాట. అలా ఉంటే గనక 20 జాకెట్లు 30 జాకెట్లు రెడీ చేయగలరు. ఎవరు హెల్ప్ చేయకుండా స్టిచ్చింగ్ చేయాలంటే చాలా కష్టం. అన్ని బ్లౌజులు ఒక్కరే, అంటే సింగిల్గా కటింగ్ స్టిచ్చింగ్ ఒక్కరే చేయాలంటే కనుక ఒక 6 బ్లౌజులు, మినిమం 6 బ్లౌజులు రోజుకి స్టిచ్చింగ్ చేయొచ్చండి. అంతకన్నా ఎక్కువ చేశారంటే హెల్త్ పాడైపోతుంది, ఖచ్చితంగా హెల్త్ దెబ్బతింటుంది అన్నమాట. అలా చేయకూడదు కూడా. 6 బ్లౌజులు కుట్టడానికి కూడా సుమారుగా 8 గంటల పాటు పడుతుంది, 8 గంటల నుంచి 9 గంటలు పడుతుంది అన్నమాట 6 బ్లౌజులు కుట్టాలంటే. అంతసేపు మనం రోజు కూర్చోవాలంటే కూడా మీరే ఒకసారి ఆలోచించండి, ఎంతసేపు కూర్చుంటే మనం ఒక్కోసారి ఒక్కో చోట ఒకే చోట 1 గంట కూర్చోటానికే మనకు చాలా విసుగు అనిపిస్తుంది. అలాంటిది మేము 8-9 గంటలు కూర్చొని పని చేయాలంటే రోజు కుదరని పని. ప్రతిరోజు అలాగే చేయాలని కూడా లేదండి, ఈ సీజన్లలో తప్పదు. ఇంకా కాకపోతే బాగా కుట్టే వాళ్ళకు ఎప్పుడు సీజన్ ఉన్నట్టే ఉంటుందన్నమాట. నా దగ్గర సుమారుగా చాలా బ్లౌజులు పెండింగ్ పడిపోయాయి, అవి పూర్తి చేయాలంటే ఇంకా కొంచెం కష్టపడాలి. ఎలాగైనా సరే అవి కంప్లీట్ చేయాలనేసి నేను స్టిచ్చింగ్ చేశాను. హెల్త్ మీద శ్రద్ధ పెట్టకుండా ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్లే హెల్త్ బాగలేకైపోయింది. ఏది ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగుంది, ఇంకా స్టార్ట్ చేస్తానండి. ఈరోజు జనవరి 1 అనేసి చేయి బాగలేకున్నా సరే స్టార్ట్ అయితే చేశాను. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను, ఒక బ్లౌజ్ వర్క్ అయితే పెట్టాను అన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్కి. ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు చూసేయండి, బ్లౌజ్ కంప్లీట్ అయింది కదా, టైం ఎంత అయిందో ఇప్పుడు చూసేయండి. చూడండి, 4:35 అయింది, 4:35 అయిందనమాట. 3:40 స్టార్ట్ చేస్తే, 3:45 స్టార్ట్ చేస్తే 4:35 అయిపోయింది. ఇక ఉక్సులు కుట్టడానికి 1-5 నిమిషాలు, అంటే దీనికి హెమ్మింగ్ ఏమి లేదు, ఉక్సులు మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్?